అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం చెప్పుకుందాం. అష్టావక్ర ఉవాచ: రాగద్వేషో మనోధర్మో న మనస్తే కదాచన నిర్వికల్పోసి బోధాత్మ నిర్వికారః సుఖం చర. రాగద్వేషో మనోధర్మో, అంటే రాగద్వేషములు మనస్సు యొక్క ధర్మములు. మనం రాత్రి నిద్రలో ఉన్నప్పుడు, సుషుప్తిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక చైతన్య స్వరూపంగా ఉంటాం, ఒక సత్యానంద స్వరూపంగా ఉంటాం. ఉదయం నిద్ర లేవగానే మనం కళ్ళు తెరిచి ఈ బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అహం నుంచి, బుద్ధి నుంచి, చిత్తము నుంచి, ఈ మనసు నుంచి రాగద్వేషాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే అహం ఉందో అహం నుంచే కోరిక బంధం ఏర్పడుతుంది. మనకి కొన్ని వస్తువులపై, కొన్ని విషయాలపై రాగం, కొన్ని విషయాలపై ద్వేషం ఏర్పడతాయి. ఈ అహం నుంచే కోరిక ద్వారా రాగద్వేషాలు ఏర్పడతాయి. ఈ రాగద్వేషాల వల్లే మన మనసులో ఉద్రేకాలు, మనకి ఈ బుద్ధితో బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందిపోయి మనం కావాలనుకున్నవి దక్కకపోయినా, మనకి ద్వేషించిన వాటిని చూసినా ఆ బంధంలో ఉండిపోయి మనకి దుఃఖం కలుగుతూ ఉంటుంది. అష్టావకుడు ఈ శ్లోకంలో చెప్తున్నది, ఈ రాగము ద్వేషము ఈ ద్వంద్వాలన్నీ కూడా నీ మనస్సుకు సంబంధించినవి, అవి మనస్సు యొక్క ధర్మములు. నా మనస్తే కదాచన, నీవు ఈ మనసు కాదు, నీ వాస్తవ స్వరూపం సాక్షి స్వరూపం, ఒక సచ్చిదానంద స్వరూపం, చైతన్య స్వరూపం, బోధస్వరూపం, విశుద్ధ స్వరూపం, ఒక కూటస్థ స్వరూపం. నీ వాస్తవ స్వరూపం సాక్షి స్వరూపం. నీవు మనసును గమనించేవాడవు. అంటే మనస్సుకి, బుద్ధికి, అహానికి అతీతంగా ఉన్న ఒక సాక్షి స్వరూపంగా నీవు తెలుసుకుంటే నీ మనస్సుని గమనించేవాడిలా ఉంటావు. ఈ మనస్సు నీవు కాదు, నీ వాస్తవ స్వరూపం కాదు. ఈ మనసులో ఏర్పడుతున్న భావాలను గమనించేవాడు నీవు. ఈ రాగద్వేషాలు, అన్ని ద్వంద్వాలు కూడా నీ మనస్సులో ఆలోచనలుగా, భావాలుగా, నామరూపాలతో ఏర్పడతాయి. వాటిని నీవు గమనించేవాడిలా ఉంటే అవేమీ కూడా నీ అంతరంగాన్ని ఎప్పుడు ప్రభావితం చేయవు. ఎప్పుడైతే మనం మనసుతో తాదాత్మ్యం చెందిపోయామో, ఈ దేహంతో తాదాత్మ్యం చెందిపోయామో, బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందిపోయామో, ఈ రాగద్వేషాలతో ఓ బంధంలో ఉండిపోయామో, అప్పుడు జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది. ఈ సుఖదుఖాల ద్వంద్వంలో జీవితం అంతా నడుస్తూ ఉంటుంది. అష్టావక్ర ఈ శ్లోకంలో చెప్తున్నది, ఈ రాగము ద్వేషము అన్ని ద్వంద్వములు కూడా నీ మనసుకు సంబంధించినవి, నీవు సాక్షి స్వరూపానివి. ఈ మనస్సు కూడా నీవు కాదు, ఎప్పుడు కాదు, నీవు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా. నా కదాచన అంటే ఏ సమయంలో కూడా నీవు మనస్సుతో తాదాత్మ్యం చెందవద్దు. నీ మనసులో ఏర్పడే ఈ భావాలను గమనించేవాడిలా ఉండు. ఎప్పుడైతే గమనించేవాడిలో ఉన్నావో వాటి బంధంలో నీవు లేకుండా ఉంటావు. రాగద్వేషో మనోధర్మౌ న మనస్తే కదాచన. రాగద్వేషములు మనోధర్మములు. నీ మనస్సు కూడా నీ వాస్తవ స్వరూపం కాదు, నీవు నీ మనస్సును గమనించేవాడు మాత్రమే. నిర్వికల్పోసి బోధాత్మ, నీవు ఒక బోధస్వరూపుడవు. మనసులో వికల్పాలు ఏర్పడతాయి. మనం ఉదయాన్నే నిద్రలేవగానే కొన్ని భావాలు మనసులో ఏర్పడతాయి, కొన్ని వికల్పాలుగా ఏర్పడతాయి, ఏర్పడి అవి ఒక నామన రూపాన్ని కూడా వస్తాయి. ఈ భావాలు, ఈ ఊహలతో నామరూప జగత్తుని సృష్టిస్తాయి. మనం పుట్టినప్పటి నుంచి కూడా ఈ నామరూప జగత్తులో ఉండటం వల్ల, దీంతో తాదాత్మ్యం చెందటం వల్ల అన్నీ మనకు సత్యంగా కనపడుతూ ఉంటాయి. అష్టావకుడు ఈ శ్లోకంలో చెప్తున్నది, నీవు కేవలం ఒక చైతన్య స్వరూపానివి. నీ మనస్సులో ఏర్పడే ఈ మనోవికల్పాలు, ఈ మనోవికారాలు, అంటే భావాలు, కల్పనలు, ఈ నామరూప జగత్తు,
ఇవన్నీ కూడా నీ వాస్తవ స్వరూపం కాదు. నీవు కేవలం నీ మనసులో ఏర్పడే వికల్పాలను వికారాలను గమనించేవాడు మాత్రమే. అలా నీవు తెలుసుకుంటే ఒక సాక్షి స్వరూపంగా ఉంటావు. మనోవికల్పాలు ఏమి కూడా నీవి కావు, మనోవికారాలు ఏమీ కూడా నీవి కావు, కేవలం సాక్షివి మాత్రమే నువ్వు. ఆ స్థితిని పొందితేనే మనం ఈ మనోదేహాలతో తాజాత్మ్యం చెందకుండా ఉంటాం. ఏ వికల్పాలు వికారాలు లేకుండా సుఖంగా ఉండగలుగుతాం. నిర్వికల్పోసి బోధాత్మ అంటే నీ ఒక బోధ స్వరూపుడవు. నీలో నీ మనస్సు వికల్పాలని వికారాలని పొందుతున్నా కానీ అవేమీ కూడా నీ వాస్తవ స్వరూపానికి సంబంధించినవి కావు, నీ ఆత్మస్వరూపానికి సంబంధించినవి కావు. నువ్వు సాక్షి స్వరూపంగా తెలుసుకుని ఈ రాగద్వేషాలకు, మనోధర్మాలన్నిటికీ, అన్ని ద్వంద్వాలకు, అన్ని మనోవికల్పాలకు, మనోవికారాలకు నీవు కేవలం గమనించేవాడిలా ఉంటే, వాటితో తాజాత్మ్యం చెందకుండా ఉంటే సుఖంగా ఉంటావని ఈ శ్లోకంలో అష్టావకుడు చెప్తున్నాడు.